తెలంగాణ విభజన నేపథ్యంలో ఆర్టీసీని కూడా విభజిస్తున్నారు. దీనిపై 2 నెలలుగా తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కమిటీలు విభజనపై నివేదికలు సమర్పించాయి. 4 రోజుల క్రితం జవహార్ కమిటీ కూడా ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు నేడు పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేయించారు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గా ఎండి గారికి మెమరాండం ఇచ్చి దీన్ని వాయిదా వేయాలి, అన్ని కార్మిక సంఘాలకు జవహర్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన తర్వాతనే ఆమోదించాలని చెప్పిన ధర్మిలా ఈరోజు ఎండి గారు వాయిదా వేసుకొని పోవడం జరిగింది. ఇది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విజయంగా మేము భావిస్తున్నాం. జవహర్ కమిటీ ఇచ్చిన రిపోర్టును పరిగణనలోకి తీసుకోవద్దని బస్ భవన్లో తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ధర్నాకి దిగాయి. ఆర్టీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో టీఎంయు ఎన్ఎంయు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు తెలంగాణ ద్రోహులంటూ దూషించుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీకి వచ్చే 48% వాటా పక్కాగా ఇవ్వాలని, లేదంటే మరో ఉద్యమం చేస్తామని తెలిపారు. తెలంగాణ మజ్దూరు కార్మికులందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం పడితే బోర్డులో జవహర్ కమిటీని ఆమోదించిన పక్షంలో ఎక్కడ బస్సు అక్కడ బంద్ చేసి మా నిరసన తెలుపుతాం. ఇప్పటిదాకా మా యొక్క ప్రశాంతతను మేము శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను మా బలహీనతగా మీరు భావించదని మేము సీమాంధ్ర అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న ఆర్టీసీ ఆస్తులను అమ్మకూడదని, కావాలంటే అప్పులను తెలంగాణ ఆర్టీసీపై వేయాలని ఆర్టీసీ యూనియన్లు ప్రభుత్వాన్ని కోరాయి.